బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం, పలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. జెట్రా, నువ్వేమన్నా ఈ ఎగ్జిబిషన్కి వచ్చావా ఏంటి? కొట్ట కొట్టారు నన్ను అలా ఇలా చూస్తున్నాడు. నువ్వు మురగా స్టెప్ తీసుకుంటావని చూస్తున్నాడు. నువ్వు మూవ్ అయితే నీ సంగతి నేను చూస్తా. అయితే వెంటనే ఫోన్ చేసి ధరారని మరి ఇంటికి ఫోన్ చేయకు. ఎందుకంటే ఇప్పుడు నేను నువ్వు కొడతారు కాబట్టి నీకు దెబ్బలు తగులుతాయి కాబట్టి. ఏమిట్రా ఆగండ్రా, నీ ఫైటింగ్ పాడిగట్ట. ఎవడైనా కృష్ణాష్టమి రోజున చక్కగా ఉట్టి కొట్టుకుంటారు కానీ మీరేమిట్రా తలల పగలు ఉట్టుకుంటున్నారు? ఏట్లేదు బాబాయ్, రోజు కృష్ణాష్టమి కదా, కృష్ణాష్టమి రోజు ఉట్టి కొడతారు. అవును కదా, 10 మంది కళల్లో పడాలంటే ఇలా కొట్టుకుంటేనే కదా 10 మంది మా మీద ఫోకస్ పెట్టేది. అది కాదురా, ఇలాగే కొట్టుకుంటూ ఉన్నారనుకో, ఏ కాళ్ళు చేతులు విరిగినాయి అనుకో, ఇద్దరిని తీసుకెళ్లి మొక్కల దవాఖానలో పడేస్తారు. మరి వాడికి చెప్పు, వాడికి చెప్పు, ఎప్పటి నుంచో లెక్క, ఇప్పటి నుంచో లెక్క నేను వచ్చాను నాడికి చెప్పు. ఏం చెప్పాలా? వాడు పోతే వీడు, వీడు పోతే నేను, నేను కాకపోతే ఇంకోడు అంటూ నా ముందు ఎగబడితే. బాబాయ్, ఒక్కని కాదు ఇద్దరిని కాదు 100 మంది నేను ఒకేసారి తెచ్చుకోమని లారీలు పంపించేస్తాను. ఆ లారీలు వచ్చామని. సారీ, డీజిల్ రేట్ ఎక్కువైపోయింది. మీరు ఇలాగే కొట్టుకున్నారనుకోండి, ఏ కాళ్ళలో చేతులు విరిగి మిమ్మల్ని తీసుకెళ్లి హాస్పిటల్లో పడేస్తే మీ కాళ్ళకి చేతులకి ఇసుక బస్తాలు వేసి అలాడగట్టి ఇంత సూదులు తీసుకొచ్చి పడిసి 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 పడుతుంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఇప్పుడు సర్లే, మరి ఏం చేద్దాం మరి? అందుకని చక్కగా రండి, మంచి కూర వండి పెడతాను. ఇది కూడా చాలా బాగా అసలు ఓ పని చెప్పండి, అసలు ఈ రోజు ఏంటి స్పెషాలిటీ? ఉట్టి కొట్టడం. ఉట్టి కొడతాం? కాదు 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 కాదు. ఇప్పుడు గోపికలు ఉంటారు కదా, ఆ గోపికల చీరల్ని మాయం చేసుకుని చందన బ్రదర్స్ సెకండ్ హ్యాండ్ లో. ఆపరా ఆపండ్రా ఆపండ్రా. అదే కాదు, ఇవాళ శ్రీ కృష్ణాష్టమి. అసలు కృష్ణాష్టమి అంటే అసలు కృష్ణాష్టమి అంటే కృష్ణాష్టమి ఆడుకున్న రోజు. కృష్ణాష్టమి అంటే కృష్ణుడి పుట్టినరోజు. శ్రీకృష్ణుడికి ముఖ్యంగా పాలన్న, పాలన్న పెరుగన్న ఇష్టం కదా. అందుకని ఏం చేద్దామంటే ఇవాళ చేసే 2 ఐటమ్స్ కూడా పాలు పెరుగుతో చేద్దాం. ఓకే, ఫస్ట్ పాలతో ధార్వాడ పేడ చేద్దాం. ముందు పాలు తీసుకురండి. ఇంకో ప్లేట్ ఉంటుంది బట్టర్ అయ్యా అక్కడ. అరే అబ్బాయి, ఈ లావు షుగర్ నేను, ఈ సన్న షుగర్ నువ్వు, ఈ పేడ ఏమో ఈయన పెద్ద ఆయన. అది పేడ కాదు, అది కోవా. కోవా కోవా ఏమో ఏమో పెద్ద ఆయన. మరి నిమ్మరసం కొంచెం ఆగుతావా బాబు? ఆ గిన్నె బట్టర పైది పైది ఇది ఇక్కడ పెట్టుకోవాలి. ఇదిగో పాలు తీసుకుని పోయి. ఎందుకు బాబాయ్, అన్ని నేనే చేయాలా? మీ అసిస్టెంట్ వాడా నీనా? సరే నువ్వే పోయిరా. రైట్రా, పాలు పోయి. వాడి పక్కన నేను నిలబడ్ను, ఇటే ఉంటాను. ఓహో, ఒక లీటర్నర పాలు పోసుకున్నావు అబ్బాయి, ఇప్పుడు పోయి వెలిగించు. చూసారా, పాలు బాగా పొంగినాయి. బాగా ఇలా పాలు కాగి పొంగిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పాలని విరగొట్టాలి. ఒక్క నిమిషం బాబాయ్, సుత్త తీసుకో. విరుగుతాయి ఆ పాలు. మరి ఎలా విరుగుతాయి? ఇదిగో నిమ్మరసం ఉందా, ఈ నిమ్మరసం కొద్దిగా దీంట్లో పోయాలి. పాలు విరిగిపోయే వరకు కొంచెం కొంచెంగా పోస్తుంది. చూసావు, ఆల్రెడీ విరిగిపోతుంది, విరిగిపోయినాయి బాబాయ్. ఇప్పుడు ఏం చేయాలంటే ఇదిగో అక్కడ బట్టను ఇది పెట్టాను చూడు, గిన్నెలో పెట్టి పెట్టాం, దాంట్లో పోయాలి ఇది. ఆ గిన్నె ఇక్కడ పైన పెట్టు. ఇప్పుడు ఈ పాలు దాంట్లో పోయి. అట్లా పెట్టేసి పక్కన పెట్టేసాయి, కొంచెంసేపటికి అంత దిగిపోతుంది. ఇప్పుడు ఇలా పాలు ఇరగొట్టాం కదా, దీన్ని
చేయరా అంటారు. అయితే దీంతో చాలా స్వీట్లు చేస్తారు. ముఖ్యంగా ఇప్పుడు మన కలకట్టాలో చూస్తే రసగుల్లా, ఆ రసగుల్లా దీంతో చేసింది. స్వీట్స్ అన్ని చేసుకోవడానికి ఇది బేస్ గా వాడతారనమాట. ఇది బాగా ఇంకా ఎర్రగొట్టి కొంచెం టైట్ చేసాం అనుకోండి, అది పన్నీర్ కదా, పన్నీర్ కూడా మారుతుంది. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి ప్లేట్లో పెట్టు. ఇది అక్కడ పెట్టి ఎంత పని అయిపోయింది. ఇప్పుడు అట్లా పెట్టుకుని కొంచెం చల్లార్చాలి. అది ఒక పని చేయి, ఆ పెద్ద ముగ్గుడు పెట్టి ఒక బాబాయ్ పోయాను పోయలేచు. చూసారా నాకు భయపడ్డావు, అదిరా నువ్వు. ఇప్పుడు దీన్ని మొత్తం అమ్ముకుంటులే, మొత్తం కాదు కొంచెం కొంచెంగా వేసుకోవాలి. కొద్దిగా వేయి, కొద్ది కొద్దిగా పాలు పోసుకోవాలి దాంట్లో. నేనేంటి ఖాళీగా ఉన్నా. మా హోటల్ ఇది బాబాయ్, ఆడు మరీ టూ మచ్ చేస్తున్నాడు. ఏంట్రా నీది నాదేంటి మంది మంది. ఇంకెక్కువ పోయకూడదమ్మా, ఇప్పుడు అది బ్రౌన్ అయిపోతుంది, బ్రౌన్ కలర్లోకి మారుతుంది. అంటే ఇది బెంగాలీ స్వీట్ అన్నమాట. కాదు, డౌట్ పడతావని నాకు తెలుసు. ఇది ఏంటంటే ధార్వాడ్ అని కర్ణాటకలో ఒక ప్రాంతం, వాళ్ళు ప్రత్యేకంగా ఈ ధార్వాడ్ స్వీట్ తయారు చేస్తారు. ధార్వాడ్ పేడా. ఇది ఇలాగే కలుపుతూ ఉంటే బ్రౌన్ కలర్లోకి వస్తుంది. ఆ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ కాస్త పంచదార కాసిన పాలు పోసుకోవాలి. అలా మూడు సార్లు చేసుకోవాలి. మూడు సార్లు చేసిన తర్వాత అప్పుడు కూడా తడి ఆరకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏం చేసాం మనం, మూడు సార్లు దాన్ని శుభ్రంగా అలా కలిపాం కదా, పాలు పోసాం పంచదార వేసి కలిపాం. ఇప్పుడు చేయాల్సిన పని ఏమిటంటే దీంట్లో కోవా పెట్టుకున్నాం, ఇక్కడ ఈ కోవా దీంట్లో వేసేసేయాలి. దీంట్లో 50 గ్రాములు పచ్చికోవా వేసాం, తర్వాత ఇప్పుడు ఒక 50 గ్రాములు పంచదార వేయాలి. కలుపుడు బాగా ఏంటి పేరెంట్ అనుకు వచ్చినట్టు. ఓ పెళ్లి కొడుకులో నుంచున్నాడు, ఎట్రా జరుగు, నువ్వు పట్టుకోరా. ఇంక చాలా ఆపి డిష్లోకి పట్టుకో, పట్టుకో. ఇచ్చేయడం కాదులే, నువ్వురా తీసుకెళ్ళి రుబ్బి పెట్టరా. ఓన్లీ అదే ప్లేట్ను రుబ్బకు. నేను బాబాయ్ దీన్ని కూడా రుబ్బాలంటే వాళ్ళు విచిత్రంగా చూస్తారేమో. నేను కూడా వెళ్తాను బాబాయ్, ఒకసారి బడి మీద చెక్కప్ప. అమ్మయ్యా కాసేపు ప్రశాంతంగా ఉండదు. నువ్వు పట్టుకోండి బాబాయ్. రే దీంట్లో ఎంత వేసానా? ఇది మొత్తం వేసా దాంట్లో. ఒకసారి పోయగలిగించు. అది కొంచెం వేడైన తర్వాత మళ్ళీ చల్లార్చి అప్పుడు పేడా చేసుకోవాలి. కలుపు, నువ్వు బాగా కలుపు. ఒక్క క్షణం అరే బాయ్, కాస్త కుంకుమ పువ్వు ఇప్పుడు కలుపు. అరే అబ్బాయి అది చక్కగా కలిసిపోయింది, ఇంకా చాలా ఆపేసి కొంచెం ఆరనివ్వాలి, దాన్ని ఆరనివ్వండి. వాళ్ళ కలుపుకు రే 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 ఇప్పుడే కదా చెప్తున్నాను మీకు, ఒకళ్ళొకళ్ళు పోటాడుకోవద్దురా, కాస్త ప్రేమగా ఉండండి రా అని. నేను నా సుబ్బలక్ష్మితోనే నా మరదలతో ప్రేమగా మాట్లాడు. అలాంటిది నేను ఈ ఐటెంతో నేను ఎట్లా ప్రేమగా ఉంటాను బాబాయ్? నువ్వైనా సర్దుకుపోకూడదు బాబాయ్. ఎలా అడ్జస్ట్ అవ్వమంటావు? చక్కెర పొంగల్లో చక్కెర లేకపోయినా అడ్జస్ట్ అవుతాను, మైసూర్ పాకులో మైసూర్ లేకపోయినా అడ్జస్ట్ అవుతాను, వీడితో మాత్రం అడ్జస్ట్ అవ్వను బాబాయ్. అడ్జస్ట్ అవ్వను. కొంచెం అర్థం చేసుకుంటాను. ఏంటి బాబాయ్ అర్థం చేసుకున్నది? అసలు మా ఇద్దరం ఎప్పుడు ఎప్పుడు ఏ చిన్న రీజన్ దొరికితే కొట్టుకుందామని చూస్తున్నాం. అలాంటి
ఉట్టి కొట్టే టైం వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ కొట్టుకోవాలనుకుంటాం. ఎందుకంటే ఉట్టి కొట్టే వంకతో వీడి తలకాయ పగల కొట్టొచ్చండి, అది రీజన్. అలాంటి టైంలో ఎలా అడ్జస్ట్ అవ్వమంటావు బాబాయ్? అది కాదరా, నేను చెప్పేది ఏంటంటే ఒకప్పుడు ముసలం పుట్టి ద్వారకా నగరం అంతా నాశనం అయిపోయింది, అలాగే మీలో కూడా ఈ ముసలం పుట్టిందేమో నాకు అనిపిస్తుంది. ఈ ముసలం వల్ల మీరిద్దరు నాశనం అయిపోతారని నా బాధ. బాబాయ్, ముసలి పుట్టిందా? అలా ఎలా పుడుతుంది? ఫస్ట్ పాప పుట్టి పెరిగి ఇంకొంచెం పెరిగి ఇంకా పెరిగి చివరికి ముసలిది అవుతుంది. కానీ ముసలిది డైరెక్ట్ ఎలా పుడుతుంది బాబాయ్? ముసలం అంటే ముసలిది కాదురా, నీకు చెప్పడం నా వల్ల కాదు, కానీ ఏదో ఒకటి సావన్నా బాబు. ఇక్కడ కాదురా, సెంటర్కి రారా. నేను అమరేంద్ర బాహుబలిలాగా నువ్వు బొల్లో దేవుళ్ళలాగా ఇద్దరం సెంటర్ లో కొట్టుకున్నాం. సెంటర్ కదబ్బి, సీమలోకి పెద్ద సీమ సందులో పందుల్లో కొట్టుకున్నాము కదబ్బి. చూసుకుందాం నీ పెదపు నా పెదపు. కొట్టుకుంటాను సంపేసుకుంటాను, హుషారుగా వెళ్ళారు. తల్లడు ఎలాడేసుకొచ్చారేంటి? అరే కొట్టుకుంటే ఒక్కడు రాడే, ఒక్కడు చూడడే. మనకు కావాల్సింది ఏంటి? పబ్లిసిటీ. ఇంకో 10 మంది జనాలు చూడడం, కొట్టుకోవడం. అది లేనప్పుడు మనం కొట్టుకునే లాభం దెబ్బలు తెచ్చినప్పుడు. ఎట్లయితే మీరు పని చేయండి రా, లొకేషన్ మార్చేయండి. రైల్వే స్టేషన్ లో కొట్టుకుంటే అక్కడ జనం అయితే ఎక్కువ మంది ఉంటారు. మేము జనాల దగ్గర ఉన్న ప్లేస్ లోకి వెళ్ళి కొట్టుకోం. మేము కొట్టుకుంటే మమ్మల్ని చూడటానికి జనాలు రావు. దిక్కుమాల లాజిక్ ఏడ్చినట్టే ఉంది, కానీ ముందు వంట చేసుకుందాం రండి. ఇక్కడ తీసుకొచ్చాం దీంట్లో ముద్ద, దీంట్లో పోయి వేడి మీద ఉన్నప్పుడే ఉండలు ఒత్తుకోవాలి, లేకపోతే మిగతా అప్పుడు రావు. చక్కర చుట్టుకున్న తర్వాత ఈ చక్కెర ఏం చేసుకోవచ్చు, పొడి కొట్టుకుని ఉన్నాం, పొడి కొట్టించుకోవాలి. దాంట్లో వేసి ప్లేట్లో వేసి బాగా ఈజీ వస్తుంది. ఇప్పుడు సన్నటి పంచదారలో ఇలాగ అద్దుకోవాలి. ఆ ప్లేట్ ఎందుకో బాబాయ్? ప్లేట్లో పెట్టేసుకో. చక్కగా అలా పెట్టుకోవాలి. ఓకే, అలా చక్కగా అన్ని డెకరేట్ చేయండి. అబ్బాయిలు అయిపోయిందా పెట్టండి దాంట్లో. ఇప్పుడు మనం చేసేది గోపాల్ కాలా. ఇదిగో అక్కడ అటుకులు ఉన్నాయి, పట్టరా. మొన్న చెప్పాను కదా అటుకులు ఎట్లా తయారు చేస్తారో, సేమ్ ప్రాసెస్ లో ఇవాళనే చేస్తారు. అటుకులు అలా చేస్తారు సరే, కానీ ఈ అటుకులు అంటే కృష్ణుడికి ఎంతో ఇష్టం. శ్రీకృష్ణుడు మరి అక్కడ గోకులంలో పెరిగాడు కదా, అంచేత అక్కడ బాగా అటుకులు తినేవాడు. అందుకని అటులు ఆయనకి ఇష్టం. శ్రీకృష్ణుడు కుచేలుడు కదా, తెలుసా? తెలుసు. కుచేలుడు ఏం తీసుకొచ్చాడు? అటుకులు. ఈ అటుకులే. సో ఆయన అంత ఇష్టమైంది కనుక దీంతో మనం ఇప్పుడు గోపాల్ కాలా చేసుకుందాం. ఇప్పుడు ఈ ఐటమ్ యాక్చువల్గా మహారాష్ట్రలో ఎక్కువ చేస్తారు, గుజరాత్ లో కూడా బాగా చేసుకుంటారు. ముఖ్యంగా కృష్ణాష్టమి వచ్చిందంటే తప్పకుండా ఈ నైవేద్యం పెడతారు. అందుకని ఇప్పుడు మనం కూడా చేసి కృష్ణుడికి ఈ నైవేద్యం పెడదాం. ఈ అటుకుల్లో ఏం చేయాలంటే ఫస్ట్ మనం పెరుగు పెట్టుకున్నాం ఇక్కడ, ఈ పెరుగు ఇందులో వేసేయాలి. ఆ తర్వాత కీర ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం, కీర ముక్కలు వేసేయాలి. ఆ తర్వాత యాపిల్ ముక్కలు, ఆ తర్వాత దానిమ్మ గింజలు, ఆ తర్వాత పచ్చిమిరపకాయ, ఇది అల్లం, కొత్తిమీర. ఇప్పుడు తురుగు పెట్టుకున్న కొబ్బరి, కాస్త ఉప్పు అందుకో అమ్మయ్యా. ఇప్పుడు ఏం చేయాలంటే ప్యాన్ పెట్టు, పొయ్యి వెలిగించు. ఇందులో ఏంటి నూనె వేయాలా? కొంచెం నూనె వేసుకోవాలిగా, వేడెక్కాలి కొంచెం. ఇప్పుడు ఈ ఆవాలు ఇందులో వేసుకుంది, జీలకర్ర, ఎండు మిరపకాయలు, కొంత ఇంగువ. ఇప్పుడు కరివేపాకు, అది దీంట్లో వేసాయి. ఇప్పుడు చక్కగా అన్ని కలిపేసి ఇవి కూడా వేసేసేయండి. జొన్న పేలాలు మధ్య మధ్యలో కాస్త క్రిస్పీగా ఉంటాయన్నమాట,
కలుపురా కలుపు. అయినా జనాలు ఉంటేనే కదా నా హీరోయిజంని నేను ప్రూవ్ చేసుకునేది. రై చిన్న ప్రవీణ్ షమీన్ రే అశోక్ ఎక్కడున్నారా? ఈరోజు సెంటర్లో ఉట్టి కొట్టే ప్రోగ్రాం పెట్టాను, మొత్తం 10 మంది. ఏంటి 10 మంది? మన ఫ్రెండ్స్ని తీసుకుంటాను రా. హలో రే, మన వాళ్ళంతా ఏడున్నారు? ఉట్టి కొట్టే కార్యక్రమం ఉంది కదా, అక్కడికి వచ్చేయండి. 11 మంది మన వాళ్ళు ఉండాలా? 10:30 అయినా పర్లేదు, పొట్టనట్టుకు వచ్చేసేయండి. ఓకేనా? డై రా రా రా, కాసేపట్లో నీ జనం ముందు నా జనం ముందు ఎవడో హీరో తెలిసిపోద్ది. ఏ జనం ముందు అయినా నేనే హీరో రా. అవునా? ఈ ఊపిలో అక్కడ ఉన్న గిన్నె తీసుకో చెప్తా. గిన్నెతో కొట్టుకున్నావా? వద్దు వద్దు, మళ్ళీ డబ్బులు కట్టమంటాడు మా బాబాయ్ మావలోడు. పెట్టు దాంట్లో పెట్టు. ఏంటి 10 మంది వచ్చేసారా? ఓకే వచ్చేస్తున్నాను. ఎలాగైనా సరే నేను గెలవాలని నన్ను ఆశీర్వదించు బాబాయ్. వెళ్తున్నాను బాబాయ్, విజయంతో తిరిగి వస్తా. పోరా నానాజీ, 2 లారీలు వచ్చానండి, రెడీగా చేయి వస్తున్నా. వీడికి సరిపోదు బాబాయ్, మిగతా డైలాగులు అంతా కాపీ పేస్ట్ చేసేసుకో, నన్ను మాత్రం ఆశీర్వదించు బాబాయ్. బాబాయ్ ఏదన్నా తీపి కబురు వస్తే వెంటనే వచ్చేసి. మీరు పోయినా నాకు తప్పదుగా ఈ చాకరి. ఇందు మూలంగా 50 మంది పుర ప్రజలకి తెలియజేయండి ఏమనగా, కొన్ని తీవ్రవాద మూకలు నగరంలో పడి భయభ్రాంతులు సృష్టించడానికి కుట్ర చేసిన కారణంగా 2 రోజులు 144 సెక్షన్ విధించడం అయింది. ఏంటంటావేంటి బాబాయ్, అనౌన్సింగ్ లేదా? విన్నాను, బాధపడ్డాను. ఇప్పుడు ఏంటంటావ్? బాబాయ్, మేము ఫస్ట్ రక్తాలు వచ్చేలా కొట్టుకొని ఆ తర్వాత కాళ్ళు కుంటుకుంటూ వెళ్ళి ఉట్టుకొడదాం అనుకున్నాం, కానీ మా బ్యాడ్ లక్ బాబాయ్, బ్యాడ్ లక్. చేరేవో ఉట్టి కొట్టేసి వీడి తలకాయ పగల కొట్టేసి నేను పెద్ద హీరో అయిపోదాం అనుకుంటాను. అచ్చచ్చ, ఇలా జరిగింది. ఇప్పుడు ఎవడు ఉట్టి వాడి కొట్టుకోవాల్సి వస్తుంది. వస్తుంది అచ్చగా. అచ్చచ్చి సన్నాసులారా, మీ ఏడుపులు మానేసి ఇప్పుడు మనం ఏం చేసావు కదా చెప్పి. చెప్పు, నువ్వు చెప్పు. ముందు స్వీట్ చేసావుగా, అది ధార్వాడ్ పేడ. ఎలా చేసామంటే, ఒక గిన్నెలో 1.5 లీటర్ల పాలు పోసుకొని స్టవ్ వెలిగించి కొంచెం వేడెక్కాక నిమ్మరసం వేసి పాలు విరగొట్టి వడపోసి చల్లార్చి చేతితో విడగొట్టుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకొని తర్వాత దీన్ని కడాయిలో వేసుకొని చక్కెర పాలు 3 సార్లు వేస్తూ ఎర్రగా వచ్చేదాకా వేయించి పచ్చికోవా 50 గ్రాముల పంచదార వేసి రుబ్బి పేస్ట్గా చేసుకొని మళ్ళీ కడాయిలో వేసి కుంకుమ పువ్వు వేసి కలిపి వేడి మీదే ఉండగా ఉండలు చేసుకొని సన్నటి పంచదారలో అద్దుకుంటే ధార్వాడ్ పేడ రెడీ. ఓహో అలా చేసావా? గోపాల్ కాల ఎలా తయారు చేస్తానంటే, ఒక బేసిన్లో అటుకులు, పెరుగు, కీరముక్కలు, యాపిల్, దానిమ్మ గింజలు, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, కొబ్బరి తురుము, ఉప్పు వేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక పాన్ పెట్టి అందులో నూనె, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంగువ, కరివేపాకు వేసి తాలింపు పెట్టుకొని ఆ తాలింపు బేసిన్లో వేసుకొని చివరిగా అందులో జొన్న పిల్లలు వేసి కలుపుకుంటే గోపాల కాల రెడీ. అంటే బాబాయ్, ఎప్పట్లాగా ఎవరు ఉట్టి వాళ్ళే కొట్టుకోవాలి. ఇంత పని జరిగింది ఏంట్రా? బ్రదర్, నువ్వు ఆ ఉట్టి కొట్టు, నేను ఈ ఉట్టి కొడతా. అంతేనంటావా? నువ్వు ఆ ఉట్టి కొట్టు, దగ్గర ఉంది కాబట్టి నేను ఈ ఉట్టి కొట్టు. ఓకే బ్రదర్. చెల్లు ఎనకటికి పరిమంతులు పందిరేస్తారంట, పిచ్చుకులు వచ్చి పడగొట్టేసినాయంట. నువ్వు మమ్మల్ని తక్కువ అండర్ ఎస్టిమేట్ చేస్తున్నావు. అండర్ ఎస్టిమేట్ చేస్తున్నావు. మా కోసం 144 సెక్షన్ పెట్టారు తెలుసా? మరి మా కోసం 144 సెక్షన్ పెట్టారంటే రేపు 364 సెక్షన్స్ కూడా పెడతారు. డబల్స్ ఉంటా, డబల్స్ చెప్పరా? ఒకటి ఏంటో, ఆ 144 సెక్షన్ పెట్టింది మీ గురించి కాదురా. మరి ఊళ్ళోకి టెర్రరిస్టులు వచ్చారంట, వాళ్ళు ఏమో బోల్డెన్ చోట్ల బాంబులు పెడుతున్నారట, అందుకని 2 రోజుల పాటు 144 సెక్షన్ పెట్టారు. మూసుకుని మొదలు కూర్చోండి. అంటే మేము కొట్టుకుంటున్నామన్న కారణంగా 144 సెక్షన్ పెట్టలేదా? హలో బ్రదర్స్, ఇద్దరు ఏం చేస్తారంటే, ఇప్పుడు చక్కగారు వచ్చి ఈ ప్రసాదాలన్నీ మీరే తినండి. ఓకే దా, స్పూన్ తీసుకో, అది తీసుకో, స్వీట్స్ తీసుకో. ఇది నాకు తిని టేస్ట్ చేయండి బాబాయ్. ఇదేంటి గోపాల్? గోపాల్ కాల. బా సూపర్ బాబా. దారా ధార్వాడ్ పేడ అంటే ఇది.
బాబాయ్ రారా, ఇది తింటే ఫుల్ బలం వచ్చింది బాబాయ్. నువ్వు రారా కొట్టే రాయదా. నీకు మామూలుగా ఉండదు రే, నాకు ఇక్కడ ఎక్కడానికి ఏది లేదురా. అరుపులు తప్ప ఒకటి తప్ప పడదా, ఒక దెబ్బకి అటు ఇటు పడిపోయారు. మీరు హీరోలా, తోట తీస్తా.